జర్నలిస్టులు అక్కడి నుంచి వచ్చేటికి ఇంకెవాళ్ళు అనుంచుని ఉంటారు, ఇంకా మీ బతుకు మీకు ఉండదు అన్నాడు. అయిపోయింది అంటే నీ దైవంతా ఇంకొకటి అధీనంలో బతకవలసిన నీ చేతి నీచమైనటువంటి జీవితం వస్తుంది తప్ప మీ బతుకు మీరు బతకటం అనేటువంటిది పోతుంది. కొంచెం కనుక కాదు సార్ అంటే అన్నాడు. అంటే ఇందులో దేనికి ఆశపడ్డా? మీ టైం మీది కాదు కనుక తదీయ ఖ్యాతి, దానివల్ల వచ్చే పేరు ఉన్నదే ఈతి అన్నాడు. అంటే ఈతి బాధలు లాంటిది అన్నాడు. తదీయ ఖ్యాతి ఈతి, లాభంబు ఏదన్నా డబ్బిచ్చారు అనుకోండి, శోభంబు అంటే వాడు 70,000 ఇచ్చాడు అనుకోండి, ఇచ్చేటికి బయటికి రాగానే వాళ్ళు నుంచుని ఉంటారు, ఈ ఛారిటీ దీనికి అనిపిస్తావు దానికి ఇది అనిపిస్తా. అది వరకు వీడికి అన్నం లేకుండా ఉన్నప్పుడు వాడెవడు ఒక ముండా కొడుకు వీడికి తిని తిన్నావా లేదా అని అడగడం. ఏమండి వెనకటి రోజుల్లో ఈ గుర్ర పందాలు ఉండేవి, ఇప్పుడు ఉండేవి కానీ ఇప్పుడున్న జనీన్ కాదనుకోండి, దర్బీ స్వీప్ అనేవన్నీ ఉండేవి. వాడికి 2 లక్షలు 3 లక్షలు వచ్చేది వాడికి మొదటి టిక్కెట్ కొను. వాడిని తినేసేసేవాళ్ళు, మొదటి 100,000 రూపాయలు కూడాను అందరూ తలవగస్తా ఇట్లా కొరికి కొట్టి తినేసేసేవాళ్ళు. అయితే అంతకుముందు వాడు తిన్నాడా లేదా, వాడు ఎట్లా ఉన్నాడు అని అడిగిన వాళ్ళు ఈ ఛారిటీ అసోసియేషన్స్ అనేటువంటి తినేటువంటి ఎవరు లేరు అడగడం. కనుక తదియ లాభంబు క్షోభంబు, లాభం వచ్చిందంటే ఏడిపించేస్తుంది అన్నాడు. మామూలుగా బతుకుతుంటే ఇబ్బంది లేదు కానీ దాంట్లో ఈయనకి ఏదో వచ్చింది అంటే తినేస్తారన్నాడు. మనిషిని తింటారు, డబ్బు తింటే పర్లేదు మనిషి వెంట పడతారు. క్షోభంబు పూజనంబు, నలుగురు వాడికి గౌరవిస్తారు కదా, అక్కడికి వెడితే ఊళ్ళో దిగారు, ఏదో పాపం ఇప్పుడు కూతురు చూద్దామని వెళ్ళాడు, కూతురు అల్లుడు ఆ ఊళ్ళో ఉన్నారు, వెడితే ఇంక స్టేషన్ దగ్గర గై 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 అని ఊగేశారు. ఊగేసి జ్ఞానపీఠ అవార్డు గడు వచ్చాడు, ఊరికే పోనీ స్టేషన్ మీద దగ్గరనే పూలమాలు బ్యాండ్ మేళాలు వ్యవహారాలు అక్కడ భర్భర్మనే వాయించడం అయిన తర్వాత యువతలు తీసుకొచ్చాక వీడు కూతురు ఇంటికి వెళ్ళడానికి గతి లేదు. ఏం చేత అక్కడ టౌన్ హాల్లో డయాస్ అరేంజ్ చేశారట, అక్కడ వీడు మాట్లాడాలి. అది అయిన తర్వాత అక్కడెక్కడో అరేంజ్ చేశారట ఇంకో చోట, ఇట్లాగ 7-8 చోట్ల అరేంజ్ చేశారు. ఈ లోపల వీడు ట్రైన్కి వెళ్ళాల్సిన టైం అయింది, గభాలను ఒక్క మాట టెలిఫోన్ చేసి అల్లుడికి కూతురికి స్టేషన్కి వచ్చి కనపడమని చెప్పి రైలెక్కేశాడు. నీ బతుకు కాల్జారి లాగిపోతుంది, వీటిల్లో ఏదన్నా దేని మీదకైనా ఇది వస్తే బాగుండే అని అనుకున్నావుంటే సాఫ్ అయిపోయి నీ ఇంకా నువ్వు ఉండవు. వాటందరూ వస్తే రానియం పర్లేదు, చాలా గొడుగ్గాయి కృష్ణదేవరాయలు సామాన్యుడు కాడు, కానీ ఇందులో ఏది నువ్వు కావాలనుకున్నా నువ్వు ఉండవు, అవి నిన్ను తొక్కేస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన పుస్తకాలని భారతీయులు ఎంత మెచ్చుకునేవాళ్ళు అంటే, ఏది నోబెల్ ప్రైజ్ రాకముందు కల్కటా యూనివర్సిటీలో ఉన్నటువంటి కాలేజీల్లో స్కూళ్ళల్లోనూ తప్పులు, వ్యాకరణంలో ఉన్నటువంటి తప్పులు సరిచేసి దిద్ది రాయటం కోసమని ఆయన ప్యాసేజెస్ ఇచ్చేవాళ్ళు స్కౌండ్రల్స్. ఇండియన్స్ అంటే ఎంత స్కౌండ్రల్సో మనం మన వాళ్ళ ఎడల తెలుస్తుంది. అంతకు తప్ప ఠాగూర్ని ఇంకొక దానికి వాడలేదు. ఒక పద్యం కానీ ఒక పాఠం కానీ ఆయనది ఏ టెక్స్ట్ బుక్ ఇందులోనూ వేయలేదు. నోబెల్ ప్రైజ్ రాకముందు మీరు చూడండి, వీఆర్ సచ్ ఏ గ్రేట్ స్కౌండ్రల్స్, అంటే ప్రపంచంలో మ్యాచ్లెస్ స్కౌండ్రల్స్ మనం. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత కల్కటాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడాను బ్రహ్మాండమైనటువంటి రిసెప్షన్ అరేంజ్ చేశారు. చేసి ఎన్నో ప్రైజులు అనమాట, అట్లాగా మోపులు లేచిపోయినాయి పైకి. సరే ఆయన వచ్చేసి చూసి చిరునవ్వు నవ్వి అక్కడ పెట్టండి వరుసను అన్నాడు. పెట్టాక అందరితో చెప్పాడు, ఇది మీరు ఇచ్చినటువంటి బహుమతులు, మీరు చేసిన సన్మానం నోబెల్ ప్రైజ్కి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు, దేర్ఫోర్ ఐ డిక్లైన్ విత్ థ్యాంక్స్ పట్టుకెళ్ళిపోండి అన్నాడు. అది మీకు తెలుసు అనుకుంటా, నేను స్వీకరించడలేదు మీరు చేసిన సన్మానం, ఎందుకంటే మీరు నా రచనలకు కానీ నాకు కానీ చేసింది కాదు ఈ సన్మానం, వాడెవడో ఇచ్చిన నోబెల్ ప్రైజ్కి అంటే కుక్కల్లాగా చేశారని చేత మనం ఎందుకు అన్నాడు. తప్ప ఇది జరిగిన ఇన్సిడెంట్, అవి వదిలేసి వెళ్ళిపోయినాడు. మీ ఇద్దరు మీ ఇళ్ళకి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు తెచ్చిన వాళ్ళు చాలా విలువైనవి కదా, ఇంకోటి ఎవడన్నా పట్టుకెడతాడేమో భయం. భారతీయుడు అంటే మైండ్ చాలా తమాటగా ఉంటుంది. తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చాక మెల్లిమెల్లిగా ఆయన షార్ట్ స్టోరీస్ పుస్తకాల్లో వేయటం, ఆయన పోయమ్స్ సరోజినీ నాయుడు పోయమ్స్, ఆయనతో పాటు ఆవిడ కూడా ఎప్పుడైనా వస్తుందేమో అని భయం.
ఇట్లాంటివి వేయటం అంటే ప్రపంచంలో కుక్క మేధావ జాతిలో మొదటి జాతి మనం. అంటే ఎవడన్నా గౌరవిస్తే భయపడి గౌరవించడమే కానీ ఒకనోడు గౌరవించుకుంటాం అనేది మన జాతిలో లేదు. ఇక్కడ అంచేత ఏం చెబుతున్నాడు, లాభంబు క్షోభంబు ఎందుకు వచ్చింది, పూజనంబు గౌరవిస్తే ఉద్వేజనంబు. అంటే ఎప్పుడు ఏమవుతామో అని కంగారుగా ఉంటుంది, మనం వెళ్ళవలసిన చోటుకి వీల్లేదు, చూడవలసిన వాళ్ళని వీల్లేదు. పాపం 70 ఏళ్ళు ఉన్నాయి ఒక మహానుభావుడికి. పొద్దున్నే రైలు దిగి రాగానే వాకిట్లో అడుగు పెట్టాడు, కాళ్ళు కింద పెట్టిన వారు పళ్ళెంలో పెట్టమంటారు. సరే కాళ్ళు పళ్ళెంలో అయిన తర్వాత మనిషిని ఏమో ఏనుగెక్కించారు, ఏనుగెక్కిస్తే 9 గంటల వరకు ఊరేగించారు. కామన్ సెన్స్ పాయింట్ ఆయన ఒకటికి పోసుకోవాలి కనుక సన్మానం చేసేటువంటి మతిలేని వేరువేధవులకి మనకి ఇట్లాంటిది ఏమన్నా తడుతుందా అంటే, వాడికి కూడా మానవులకి అందరికీ ఉన్నటువంటి బాధలు మంచి చెడ్డలు ఉంటాయనేటువంటి తట్టనటువంటి దౌర్భాగ్యం మనం. అంచేత మన చేత సన్మానితుడైతే వాడేమవుతాడు, క్షోభించి అల్లాడిపోతాడు అవతల వాడు. అది చెబుతున్నాడు ఈ పూజనంబు ఉద్వేజనంబు, ఉద్వేగం కలిగిస్తుంది అన్నాడు. యాగని అంటే ఉంటామో చస్తామో వేయడం వచ్చినా భయం వేస్తుంది, ప్రాణభీతి కలుగుతుంది అన్నాడు పూజ వస్తే. ఇలాంటి మతి లేని వాళ్ళ చేత పూజింపబడితే ప్రాణభీతి కలుగుతుందని చెప్పాడు కృష్ణదేవరాయలు. ఉద్వేజనంబు అని తప్పించి ఇలా అనుకున్నట్టు విష్ణు చిత్తుల వారు తన అంటున్నట్టు చెప్పడు కృష్ణదేవరాయలు అని తర్కించి వితర్కించి ఉర్వర పూర్వంబున సౌవీరపూరమణునకు గౌరవం అంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరతభూమి సురవతంసంబును బోలే. వెనక సౌవీర రాష్ట్రం అంటే సింధు దేశం, అక్కడి నుంచి రాజు సింధు దేశపు రాజు రహుగణుడు అనేటువంటి వాడు పలకీ మీద పెడుతూ ఉండగా ఆయనకి ఉపదేశం చేసినటువంటి భరతభూ రత్నం అంటే భరతుడు ఉన్నాడు జడభరతుడు, వాడులాగా దుర్విభావ్య బోధ్యుండై ఈయన ఇంతవాడని తెలియటానికి వీలు లేకుండా ఉట్టి పిచ్చిముండా కొడుకులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు. అంటే జడభరతుడిలాగా మామూలుగా ఏదో పంచావుతరయం ఉదాహరణ వేసుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. ఎవరన్నా దానివాడు కనిపిస్తే వాడు దాంతో అక్కడెక్కడో వాడింటోనో వీడింటోనో కూర్చొని మాట్లాడటం కానీ ప్రతి వాడితో వేదాంతంతో అవటం, తను రాసినటువంటి పద్యాలు వాడికి వినిపించడం, వీడు ఎడుతూ ఉంటే పక్క బజార్లో పెడతారు పద్యాలు వినిపిస్తాడేమని అలా లేకుండా ఈయన భరతభూమి సురవతంసంబును పోయే అంటే భరతభూమిని ఎవరి వల్ల పేరు వచ్చింది, భరతభూమీశ్వరుడు అంటే భరతుడు అనేటువంటి బ్రాహ్మణుడు అయిన రాజు అన్నమాట. భూమీశ్వరుడు అంటే రాజు అయి ఉండి కూడా బ్రాహ్మణుడు అయినాడు అతను. వాడి వలే దుర్విభావ బోధ్యుండై ఎవడను ఊహించడానికి వీల్లేనటువంటి బోధ కలిగినటువంటి అంటే ఆయనలో ఏముందో ఎవడికి తెలియదుట. ఇదో ఏదో ఆ మనిషి వాడు ఏదో రోజు వస్తూ ఉంటాడు పెడుతూ ఉంటాడు తప్ప ఇంకేం తెలియదు అన్న టచ్ ఉంటుంది అబ్బాయి ఆయనతో ఇంటెన్స్గా. బోధ్యుండై పరమ పదంబునను పరమ పదంబునను భాగవతుల అప్రాకృతంబులకు బహుభద్రమూర్తులు భరించి భగవత్ పరిచర్య చేయుటయు. తన పని ఏమిటని పెట్టుకున్నాడు, అంతర్యామి అయినటువంటి భగవంతుని యొక్క రూపములు లీలామయములై అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కల. వెంకయ్యను చూసి వెంకయ్య అనుకుంటూ ఉంటాం, బుద్ధి లేక పుల్లయ్యను చూసి పుల్లయ్య అనుకుంటూ ఉంటాం, మన సర్వెంట్ కనిపిస్తే సర్వెంట్ అని అనుకుంటూ ఉంటాం, మన కింద పనిచేసేటువంటి గుమాస్తా అయితే కింద పనిచేసే గుమాస్తా అని అనుకుంటూ ఉంటాం, మనకంటే తక్కువ చదువుకున్నవాడైతే తక్కువ చదువుకున్నవాడు అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ హోటల్లో భోంచేసినా సరే వాడు కింద రూమ్లో భోంచేయమని మనం పైన రూమ్లో భోంచేస్తాం, లేదా వాడు గురు పూజల్లో భోంచేస్తుంటే మనం హోటల్లో భోంచేస్తాం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ వాడు రిజిస్టర్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఈ రూపాలు రిజిస్టర్ చేయరు కానీ జీవులు ఈ రూపాలు ధరించి తిరుగుతూ ఉన్నవాడు రిజిస్టర్ చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. అందుకని వాడి రూపాలు చూస్తూ లీలామయమైనటువంటి రూపాలని అప్రాకృతంబులు అంటే ఇవన్నీ మనం చూస్తున్నవి ప్రకృతికి సంబంధించిన రూపాలు. ఈ సుబ్బమ్మ గారు, ఈ వెంకమ్మ గారు, ఈ రామయ్య గారు, ఈ వస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఇందాక చెప్పిన 3 సోపానములలో మొదటి సోపానంలో ఉన్న రూపములు 8 ప్రకృతులు. దాని తర్వాత 9వ ప్రకృతి, దాని తర్వాత ఈశ్వరుడు పరమేశ్వరుడు 10వ వాడు. అందుకనే అత్యధిష్ట దశాంగుడం అన్నాడు పరమేశ్వరుడు. వీడు వీడు ఉన్నాడా లేదా ఇవన్నీ గెలవాళ్ళల్లా, వీడితోనైనా ఇవన్నీ చేయబడ్డాయి కనుక వాడి అప్రాకృతమైన రూపాలు ఇవి ఇందులో ఉన్న వాళ్ళలో ప్రాకృతమైన రూపాలు మన కళ్ళకు కనిపించేవి.
కానీ మనం సాధన చేసి ఏం చూడాలి, వాడి అప్రాకృతములైన రూపములు బహుభద్రమూర్తులు అంటే శుభమయములైన మూర్తులు. వాడు తప్పు చేశాడు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు, వాడు సడీలు చెప్పాడు, వీడి ఇవి మీకు కనిపిస్తూ ఉండేటువంటి మనకి, ఇవి కాక వాటి వెనక మనం చూస్తూ ఉండేటువంటి తెర మీద ఈ పాత్రలతో నాటకం జరుగుతూ ఉంటే ఆ నాటకంలో ఉన్న పరమార్థంలో శుభమయములైనటువంటి మూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలాంటి మూర్తులు ధరించి భగవత్ పరిచర్య చేయుటయో వాళ్ళకి సేవ చేసుకుంటున్న రూపంలో వీళ్ళల్లో ఉన్నటువంటి వాడికి సేవ చేసుకుంటాం. మనకి పని ఏ వృత్తి చేసుకున్నా, ఏ చదువు చదువుకున్నా, ఏ శాస్త్రం చేసుకున్నా, ఇది ఆ కర్తవ్యం, ఇది దాటి కర్తవ్యం ఉంది అనుకున్నవాడు కాలు జారిపోతుంది, తప్పుడు మార్గంలో పడతాడు. ఇది కర్తవ్యం అనేటువంటిది ఎంతకాలం అయినా సరే గుర్తుంచుకున్నటువంటి వాడు కర్తవ్యంలో ఉంటాడు. అది ఆయన సిలబస్, లైఫ్ సిలబస్ అదిట విష్ణు చిత్రుకి. భరించి భగవత్ పరిచర్య చేయుటయు పరమ పురుషార్థం ఒకట ఎరిగి, ఇది పరమ పురుషార్థం. ఉన్న పురుషార్థాలు ఏమిటి? ధర్మము, అర్థము, కామము. ధర్మం అంటే ఏంటి? మనం చేసే డ్యూటీ. అర్థం అంటే ఏంటి? రెమ్యూనరేషన్. కామం అంటే ఏంటి? పర్సనల్ రిక్వైర్మెంట్స్. ఇది ఎందుకోసం? దీనికోసం. ఇది ఎందుకోసం? ఇది ఎందుకోసం? దీనికోసం అన్నప్పుడు మానవ జాతి ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా మనం ఉన్నట్టు ఉంటుందంటే నురి పురుగులలో అయిపోతుంది. ఏది? ధర్మం ఎందుకు? అర్థం కోసం. అర్థం ఎందుకు? మనము పెళ్ళాము సినిమాకి వెళ్ళడం కోసం, తింట కోసం, తాగడం కోసం. అలా కాక ఇది ఎందుకు? రెమ్యూనరేషన్. దీనికోసం. ఇదెందుకు? ఈ శరీరం బాగుండటం కోసం, ఊహలకోళ్ళు శరీరం అది మొదలైన జాగ్రత్తగా చూసుకుంటాం కోసం. ఈ శరీరాలు ఉంటాం ఎందుకు? ఇందుకోసం. అప్పుడు ఎలా ఉంటుంది సొసైటీ? కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఇచ్చి తేడా. కనుక ర్యాంకులు 1, 2, 3 అని వేస్తే మనం ఉన్న సొసైటీ ఉంటుంది. 20th సెంచరీ హ్యూమన్ సొసైటీ అంటే రిఫ్రాక్ట్. లేదా 1, 2, 3 అని వేస్తే, దీని గురించి ఓ పుస్తకం రాస్తున్నాను, ఈ సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అని చెప్పి జెనీవాలో ఉన్నటువంటి యూనివర్సిటీకి టెక్స్ట్ బుక్స్లో అది ఒకటి. ఇది పురుషార్థం. ఈ మూడు ఈ ప్రకారంగా కనుక ఉంటే నాలుగవది అయినటువంటి గుర్తుంది, దాని పేరు పరమ పురుషార్థము లేక మోక్షం అంటారు. ఇందాక నిర్వృత్తి అన్నాడే అది మోక్షం అంటే. ఇలా బతికితే అది వస్తుంది తప్ప ఇవన్నీ కడిగేసుకుంటే రాదు. ఇవన్నీ ఎగ్గొట్టేవాడికి అది వచ్చినట్లయితే ప్రతి లేజీ గూస్ అండ్ స్కౌండ్రల్కి రావాల్సిందే అది. ప్రతి రిఫ్రాఫ్ ఉండకూడకి పని ఎగ్గొట్టి కూర్చున్నవాడికి రావద్దు. ఏది పని మాని నైష్కర్మ్యం అంటే కర్మనాశం అంటే పని నాశనం, ఇచ్చిన పని నాశనం చేయటం అంటే. ప్రతి సోంబేరియం ఉండకూడదు మోక్షం రావాలి. అదే కనుక అర్థమైతే పనేసినవాడికి, పని చేసిన వాడికి రాకూడదు పాపం. తన పని తను సవ్యంగా చేసేవాడికి అది కాదు కదా శాస్త్రం అని చెప్పింది. అందుకని ఏమంటున్నాడంటే పరమ పురుషార్థం అని ఎరింగి, ఇలా వస్తుందయ్యా పరమ పురుషార్థం అని తెలుసుకున్నట్ట. ఇలా చేస్తే ఎరింగి అతటి రథచరణపాణి మాణిక మాలిక కరణ కైంకర్యం బునకు అంకురిత కుతూహలుండై చేయుతుండే. ఆ ఊళ్ళో కృష్ణుడు ఆలయం ఉంది. ఆ కృష్ణుడికి రోజు తనకు బోల్డెన్ తోటలు ఉన్నాయి, పువ్వులు అవి వస్తూ ఉంటాయి, అవి దండలు కట్టి తీసుకెళ్ళి స్వామికి ఇస్తూ ఉందాం, మనం ఏదో పని ఉండాలి కదా అని దానికి పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నావయ్యా అంటే స్వామికి దండలు కడుతున్నాను, ఇదో వృత్తి ఏమిటి అని అడిగితే సమాధానం చెప్పడు, వాళ్ళకి తెలియదు కనుక ఇలా పెట్టుకున్నాడు. లేకపోతే ఏం చేస్తున్నావు అంటే బలాన్ చోట గుమాస్తాగా ఉన్నాను, లేకపోతే బలాన్ చోట మేనేజర్గా ఉన్నాను. అది గౌరవం అంటే ఆ పైవాడి చేత తనులు తింటుందన్నగా అర్థం. వాడు ఎవడన్నా వస్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే గడగడాడుతూ ఉంచవలసిందే కదా. అందుకని ఇంతకంటే గౌరవమైనవి కావు అని వాడు పెట్టుకున్నట్ట. ఉండి న్యాయార్జిత విత్తం, న్యాయంగా ఆయనకి సహజంగా భగవంతుడు ఇస్తే వచ్చేది పొలాలు తోటలు దొడ్లు ఉన్నాయి, దాంట్లో ఆర్జించుకున్నటువంటిది. దాంట్లో ఆ యోగీశ్వరుడు పెట్టునన్నంబు ఆ ప్రాలేయ పటీరాచల పద్య
యాతాయాత తైథిక వడికెళ్ళం. హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర మీద నడిచి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. అలా వెడుతూ వాడి ఊరు మీదుగా నడిచి వెళ్ళేటువంటి ప్రతివాడికి వెళ్ళి తన చేతనైనంత వరకు పిలిచి భోజనం పెట్టేవాడు ఊరు ఊరికెడుతున్న వాళ్ళని. ప్రయాణం చేస్తున్నారు కదా, పొరుగురు వాళ్ళు కదా, ఎవరన్నా ఉన్నారా అంటే వారి ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా ఉండేది. కానీ అవి కూడా ఎలా చెప్పాడో ఒకటి రెండు పద్యాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకున్నా. గగనము నీటి బుగ్గకెనగా జడిబట్టిన నాళ్ళలో, ఆకాశం ఇది జలప్రవాహం అని అన్నట్టుగా ముసురు పట్టేసేసి ఎండ పొడ లేకుండా ఉన్న రోజుల్లో కూడాను ఆయన భార్య కన్బోగ సొరకుండా అరికెడపురియల్ తగులించి వచ్చిన అతిథులకు పొగ రాకుండా ఉండాలని చెప్పి వేసవి కాలంలో కూడబెట్టినటువంటివి, ముక్కలు చేసినటువంటివి కొబ్బరి మట్టలు ఉంటాయి అవి పెట్టి వంట చేసేది. ఎందుకంటే వాళ్ళని వాకిట్లో కూర్చోబెట్టి వంటింటో పొయ్యిలో తడిసినటువంటి కట్టెలు వేస్తే భోజనం కంటే ముందు వాడు కళ్ళు పోతాయి. అందుకని నారికెడపురియల్ తగిలించి వండ అయి యగపల ముంచి పెట్టు కలమాన్నము, కలమములనే ధాన్యములతో వండినటువంటి విరవిరలాడుతున్నటువంటి అన్నమును, ఒలిచిన పప్పు పైన పొట్టు తీసేసినటువంటి పప్పు వండేది, నాలుగే పొగిపిన కూరలు, నాలుగు ఐదో పొగు పంటే పోపు అంటాను చూడండి, పోపు పెట్టిన కూరలును, వడియముల్ వరుగుల్ పెరుగున్ కృతప్పులు తిన్ చెయ్యి ఇట్లా పడితే నెయ్యి వేస్తే ఇట్లా పైకి పొల్లి వెళ్ళేదో పులు తింటే, అలా భోజనం పెట్టేవాట వర్షాకాలంలో. అతిథులు ఎవరినో వెళ్ళి ఇల్లు పుత్తూరులో భోజనం చేశాను ఆయన ఎవడో మహానుభావుడు పెట్టాడు అని చెప్పుకునేట్టుగా ఉండేది ఆ భోజనం. తర్వాత వేసవి కాలంలో ఎలా పెట్టేవాడు భోజనం, తెలినులివెత్సయోగిరము తెల్లగా పువ్వుల్లాగా ఉండి అట్టే వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉండేట్టుగా అన్నం ఆ టైంలో పెట్టేవాట. తెలినులివెత్సయోగిరము తీయని చారులు, పంచదార బెల్లం వేసినటువంటి చారులు, అనేక రకాల ఐదారు రకాల చారులు అక్కడ పెట్టేవాట. వేసవి కాలంలో తినటం కంటే తాగలగటమే ఎక్కువ ఉంటుంది. చారులు తిమ్మనంబులం, తిమ్మనములని చెప్పి ముంచుకుని తినే తీయనటువంటి పదార్థాలు ఉంటాయి, అవిని పలుచని అంబళులు, పల్చగా ఉన్నటువంటి పెసరకట్టు ఇలాంటివి అనమాట. అంబళులు చెరకు పాలు ఒక గ్లాస్తో నిండా చెరుకు రసం తెచ్చి అక్కడ పెట్టేవాట. మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు తాగండి, చెరుకు రసం తాగితే చెరుకు రసం తాగండి అని. ఎడనీళ్ళు, ఎడనీళ్ళు అంటే తెలిసిన పెంకు కట్ట అనేటువంటి కొబ్బరి బొండా నీళ్ళు ఎడనీళ్ళు అంటారు. ఎడ అంటే లేత కొబ్బరి బొండం అని అర్థం. కలకట్ట పెడితే టాప్ అంటాడు వాడు, డాబ్ డాబ్ అంటాడు వాడు. ఎడనీళ్ళు, రసావళు, రసాల పళ్ళు ఉంటాయి చూడండి, ఆ పళ్ళు తీసి ఇక్కడ కూర్చోవాలి పెట్టి ఫలంబులను, ఇంకా రకాల పళ్ళు, సుగంధి సీత జలములు, చల్లగా ఉన్నటువంటి నీళ్లు, మంచు నీళ్లు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా ఏలక్కాయను కొంతసేపు వెచ్చకర్పూరం సుగంధములైనటువంటి మంచి నీళ్లు గ్లాస్తో పెట్టేవాట వేసవి కాలంలో. సీతజలములు, వడబిందెలు, వడబిందెలు అంటే టెంక కట్టకుండా ఉన్నటువంటి మామిడి పిందెలు అంటారు చూడండి, అవి ఊరగాయ పెట్టి వేస్తే వడబిందెలు అంటారు. అది వేసేవాట వడబిందెలు, నీరు చల్లయ్యం పల్చగా తాగటానికి వీలుగా మజ్జిగి తేట అంటాను చూడండి అది చేసి పెట్టేవాట. నీరు చల్లయ్యం వెలయగబెట్టు భోజనము వేసవి చందన చర్చమును, గన్ భోజనాన్ని కూర్చునే ముందు ఇదంతా చందనం రాసుకోండి చల్లగా ఉంటుందని ఇచ్చేవాట. శీతాకాలంలో అతిథులు వస్తే పునుగుందావి నవోదనము, పునుగుదావులు అని చెప్పి ఒక రకమైన బియ్యం ఉండేది. అంటే ఎప్పుడు పేర్లు మారుతూ ఉంటాయి బియ్యానికి, అంటే అన్నం పరిగణం వస్తుంది తమస్కం, ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది వాటిని పునుగుదావులు బియ్యం అంట అనేవాళ్ళటప్పుడు. నవోదనంబు అప్పుడు వండి ఆ పొయ్యి నుంచే తీసుకొచ్చి విస్తరించేవాళ్ళు. పునుగుందావి నవోదనంబు మిరియం పొన్పొళ్ళతో చట్టి స్వీయను నాదారని కూరగుంపు, కూర తెచ్చి అక్కడ వేస్తే మిరియపు పొడితో తాలింపు వేసి ఆ తాలింపుతో కూర విస్తట్లో వేస్తే
ఈ కూర పైన ఆ తాలింపు ఇంకా చుయ్ చుయ్యమని వినిపిస్తూ ఉంటుందిట పిస్తట్లు వేశాక. చట్టి చుయ్యను నాదు ఆరాని, నాదంటే శబ్దం, ఆరానటువంటి విస్తట్లో కూర వేశాక కూడా వీడికి చుయ్య అని శబ్దం వినిపిస్తూ ఉంటుందిటండు. చట్టి చుయ్యను నాదారని కూర గుంపు ముకుమందై ఏర్చునావన్ వడ్డిస్తూ ఉంటే ఓ కూర అంటూ ఉంటట. ఏమిటంటే పచ్చి ఆవు పెట్టినటువంటి కూరలు కదా ముక్కుమందుట. ముక్కుమందు అంటే ముక్కుమందై ఏర్చు రావన్ చిగురుకొను పచ్చళ్ళు. చక్కగా చిగురు పెట్టినటువంటి, పోపు పెట్టినటువంటి పచ్చళ్ళు, పాయస అన్నములు, పాలతో చేసిన అనేక రకాల అన్నములు, ఊరుంగాయలున్ చేయి సురుక్కను నేయున్. చేయబడితే వేస్తే చురుక్కు అనేట్టుగా వేసేవాట. ఈ విషయం చలికాలం కాదు అంటే కొంచెం మెచ్చగా చేయి సురుక్కను నేయున్ చిరుపాలు వెల్లువగా. భోజనం అయ్యాక మజ్జిగ పోసేవాడు కదట, పాలు పోసేవాట, పాలు అన్నం తినేవాట. చివరికి ఆహారం విడున్ సీతునన్, శీతాకాలంలో ఇలా పెట్టేవాట ఆహారం వాళ్ళకి. శనివారం నాడు తెల్లవారుజామున ఆయన ఇంటి దగ్గర, శనివారం అంటే తెల్లారేటప్పటికి గోల్డ్ అంతా స్తోత్రాలు గీతరాలు తతంగం చాలా ఉంటుంది. అందుకని ఈయన ఇంటికి వచ్చి రాత్రి ఉండిపోయినటువంటి వాళ్ళు పొద్దున శనివారం తెల్లవారుజామున సీన్ ఎలా ఉండేది అంటే ఆయన వాకిట్లో నుంచి చూస్తూ ఉంటే కదళి గభీర పుష్ప పుటికాక్షట అరటి పువ్వులు ఉంటాయి చూడండి, దాంట్లోంచి ఇలాగా దొన్నెలల్లే వస్తాయి. ఆ దొన్నె ఒకటి చేతి ప్రతి వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేతిలో పెట్టుకుంటాక పెట్టుకుని ఎడం చేతిలో చేతులను ఇప్పపిండి పోయి దాని మీద ఇప్పపిండి అంటే ఇప్పుడు మనం పెసరపిండి ఎలా అయితే ఉండుకుతుకునేందుకు వాడతామో వాళ్ళు కొందరు ఇప్పపిండి వాడేవాళ్ళు దక్షిణ దేశంలో. ఇది పెట్టుకుని చేతిలో దీని మీద ఇప్పపిండి పోసుకునేవాట ఒళ్ళు రుద్దుకునేందుకు స్నానానికి. పై గుదురుగా నిలిపి ఓపు గతి గూనల నూనె అని చిన్న గిన్నెలో నూనె తలా ఒళ్ళు అంటుకునేందుకు ఈ ఈ పిండిలో దిగేసేవాళ్ళట. చేతిలోనేమో దోనె పెట్టుకునేవాళ్ళట, దోనెలోనేమో పిండి వేసుకునేవాళ్ళట, సున్నిపిండి దాంట్లో ఇది దిగేసేవాళ్ళట అనమాట. అటు ఇటు ఉరిగిపోకుండా వేసుకుని నూనె నింపి నించి త్రాట మున్ను ఉదికిన షాటి వేయాల. అక్కడ నిన్నటి రోజున ఆరేసి మడి బట్టలు ఉంటాయి చూడండి, అవి ఆయన భార్య తాళ్ళకి కట్టేసి అక్కడ వేళ్లాడేసి ఉంచేదిట. అంటే వీళ్ళు స్నానం చేయింది ముట్టుకోకూడదు కదా, చెరువుకి వెళ్ళి ముట్టుకుంటే మైల పడిపోతాయి. అందుకని ఆ చేత్తో ఆ తాడు ఒక్కోడు పట్టుకునేవాట. అంటే తాడు చివర పంచాను తొండుగుడ్డ ఉంటాయని వాడు స్నానం చేసిన తర్వాత కట్టుకుని పుదాని వేసుకునేందుకు ఈ చేతిలో ఇవి ఉంచుకుని ఈ చేతిలో ఇవి పట్టుకుని చెరువు కెడుతూ ఉంటారనమాట తెల్లవారుజామున. త్రాట మున్ను ఉదికిన శాటి వ్రేయేలా, అంతకు ముందు రోజున ఉతికినటువంటి వస్త్రం వేళ్లాడుతూ ఉండగా నది నొక్కెడ గృంకిరివత్తురు, నదిలో స్నానం చేసి కావేరులో వెనక్కి తిరిగి వస్తారు. ఎందరేన్ వదలకాయ అతని ఇంట శనివారమునన్ పరదేశి వైష్ణవుల్, ఇతర దేశాల నుంచి యాత్రకు వచ్చినటువంటి వైష్ణవ బృందం తెల్లవారుజామున ఇలా ఓ వాకిట్లో బయలుదేరుతూ ఉంటారు రోజు అనేది ప్రతి శనివారంలోనూ. రాత్రిపూట కానీ ఏ టైం అయినా సరే ఆ నిష్టానిహి గేహసీమన్ ఆయన ఇంటి దగ్గర నడురే ఆలయించి అర్ధరాత్రి అక్కడ నుంచుని వినండి వాడి ఇంటి ముందు అన్నాడు. వింటే మ్రోయు ఎంతే నాగేంద్ర శయాన పుణ్యకథలు ఏమిటో వినిపిస్తూ ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గజేంద్రుడు మొరబెట్టుకునేటప్పటికీ అని చెబుతూ ఉంటాడు ఆయన. విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్నాడే నాగేంద్ర శయాన పుణ్యకథలు ఉన్నంటే అర్థం అది. అంటే గజేంద్ర మోక్షం చెబుతూ ఉంటాడు వాడు అర్ధరాత్రి శిష్యులు కూతోబెట్టుకుని వాళ్ళ వాకిట్లో అరుగు మీద. తర్వాత దివ్య ప్రబంధాను సంధానధ్వానము, అంతకుముందు నాళ్ళవార్లు చెప్పినటువంటి స్తోత్రాలు ఉన్నాయి చూడండి, అవి చెప్పి వివరిస్తూ ఉంటారు, కొంతమందికి నేర్పుతూ ఉంటారు అర్ధరాత్రి ఒక బ్యాచ్కి. ఇంతలోకే ఈ రెండు మనం చూస్తూ వాకిట్లో నుంచుంటే అక్కడికి ఎవడో వచ్చి నుంచుంటారు. ఈయనే నుంచుని అంటారట నాస్తి శాఖబహుత, అర్ధరాత్రి అయిపోయింది కదా కూరలు అట్టే లేవు ఇప్పుడు ఈ టైం అప్పుడు, నాస్తి ఉష్ణత వేడి ఉండవు పదార్థాలు క్షమించండి, నాస్తి అపూపో పిండి వంటలు ఏమి ఉన్నాయని కదా ఏమి ఉండవు,
నాస్తి ఓదన సౌష్ఠవంచ అన్నం కూడా సుష్టుగా ఉండదు. సాయంత్రం ఎప్పుడో ఉండి రాత్రి భోజనం చేసినటువంటి తాలూకాను. కానీ కృపయా భోక్తవ్యమన్ పల్కులు, మా ఎందు దయ వల్ల మీరు వచ్చి భోజనం చేయండి, కానీ అందులో ఏం బాగుండవు అంటారు, ఇది టైం కాదు అనే మాటలు వినిపిస్తాయి. ఈ పద్యానికే చెబుతారు సామెత తెనాలి రామకృష్ణుడిని. ఎవో ఎట్టా ఉందని అడిగాడు కృష్ణగారు. అడిగితే ఏ గుడ్డు లేదు భోజనం చేసుకోమన్నాడు. ఏది లేదంటే ఏం తింటారన్నట్టు అన్నం లేదంటూ ఉంటారు, కూర లేదంటూ ఉంటారు, బాగుండు లేదంటూ ఉంటారు. ఇంకా వాడు తెలియదు ఏమిటంటే నవ్వేట పాపం. అంటే దట్ ఇట్ ఈజీ, సరదాగా ఉండేవి జోక్స్ అవన్నీ. జోక్ వేస్తే థర్డ్ క్లాస్ ఇస్తాడు కానీ యూనివర్సిటీలో, లేకపోతే తన కులం వాడు కానీ వాడు జోక్ వేస్తే ఉద్యోగం తీసేస్తాడని కానీ అలా సెక్యులర్గా ఉండేవి, గో హ్యూమన్గా ఉండేవి సంబంధాలు. సెక్యులర్ స్టేట్ కాదు అది, హ్యూమన్ స్టేట్స్. కనుక అట్లాంటి మాటలు వినిపిస్తూ ఉండేవి. ఇది విష్ణు చిత్రుని గురించినటువంటి ఆయన జీవితాన్ని గురించి. ఇంకా ఇందులోనే యోగ రహస్యాలు చెప్పబడినటువంటి ఇంక తర్వాత కథంలోకి మనం వెళ్తాం. మళ్ళా సోమవారం నాడు ప్లస్ పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి. స్వస్తి ప్రజా ఇదిగో బ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్. ఆముక్తమాలయలో కాండిక్యుడు కేశిధ్వజుడు అని ఇద్దరు రాజుల సంవాదంలో యోగ విద్యతో జతపరచినటువంటి బ్రహ్మ విద్య కృష్ణదేవరాయలు లోకానికి ప్రసాదించి జగదాచార్యుడైనాడు. చాలామందికి తెలియదు కనుక మనం శుక్రవారాల్లో ఆ ఘట్టాన్ని చెప్పుకుంటాం. యోగాభ్యాసానికి సంబంధించినటువంటి దాంట్లో నిమి అనేటువంటి చక్రవర్తి యొక్క రాజవంశం చాలా దివ్యమైనటువంటి వంశం. ఆ వంశంలో పుట్టినటువంటి అన్నదమ్ముల బిడ్డలకు చెందిన అన్నదమ్ముల బిడ్డలు ఇద్దరు. వాళ్ళిద్దరూ కూడా రాజ్యం పరిపాలన చేస్తూ ఉండి రాజధర్మం ప్రకారం వాళ్ళిద్దరికీ దెబ్బలాటవచ్చు. వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం వచ్చారు. వచ్చేటప్పటికీ ఎవరో ఒకరు, అదే యుద్ధం చేస్తే ఎవరో ఒకరు జయించాలి కదా, ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా. కాండిక్యుడు జయించాడు, కేశీర్ధ్వజుడు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు రాజ్యం వదిలి అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు పరివారంతో సహా. సరే మంత్రులు బంధువులు కుటుంబం వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అనుకూలమైనటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనకి యుద్ధం చేసి బలాలను చేకూర్చుకొని మళ్ళీ మన రాజధర్మం ప్రకారం ధర్మయుద్ధంలో జయించి రాజ్యాన్ని స్వీకరిద్దామనే పద్ధతిలో ఆ మంత్రులంతా కూడా రాజునే పట్టుకుని సామంతులు దండనాథులు ఆయనతో పాటు అరణ్యంలోనే ఉంటున్నారు కాయకసర్లు తింటూ వాళ్ళు అంతా. అంటే ఆయనకి వాళ్ళకి ఉన్నటువంటి సన్నిహితత్వం అలాంటిది అలా ఉంటున్నాడు. ఉంటూ ఉండగా ఈ జయించినటువంటి రాజు ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఆ యజ్ఞం మధ్యలో ఉండగా ఆ యజ్ఞానికి పశువుగా ఉపయోగించినటువంటి గోవుని యజ్ఞ మధ్యంలో అరణ్యంలో ఏం చేసిందంటే పులి చంపేస్తుంది. అంటే యజ్ఞం పూర్తిగా వేరు, విఘ్నం అయింది. అప్పుడు పెద్దలందరినీ పిలిచి రాజ్యంలో ఉన్నవాళ్ళని ఇట్లాగ యజ్ఞం దైవికమైనటువంటి విఘ్నంతో, అంటే మానవ విఘ్నం కాదు అది, ఇలా అయింది మనం ఏం చేయాలి, ఇలాంటప్పుడు కర్తవ్యం ఏమిటి అంటే అందరూ కూడా ఎవరికి ఏం తోచలేదు. తోచకపోయేటప్పటికి అందులో తెలిసిన వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. నీ మిత్రుడైనటువంటి వాడు, అదే నీ శత్రువు అయిన కేశుధ్వజుడు అరణ్యంలో ఉన్నాడు, వాడి దగ్గర ఏముంది దీనికి ప్రాయశ్చిత్త కాండ, వాడిని అడిగితే దీనికి ఏం చేయాలో తెలుసు.
ఇంకెవరు చెప్పలేరు. అంటే అర్థం ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు వాటికి సంబంధించినటువంటి రహస్యములు కర్మకాండ దివ్యమైనటువంటి కర్మయోగ సాధనం అంతా వాడు దాంతో నిష్ఠాపరు. వీడు జ్ఞానకాండ మోక్ష విద్య దీనియందు నిష్ణాతుడు. వీడు యోగాభ్యాసం ఇవన్నీ చేసినటువంటి వాడు కనుక వీడు రాజ్యానికి వచ్చాక నలుగురు కలిసి ఏదో గందరగోళం చేసి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో తప్ప మధ్యన ఆవును చంపిస్తుంది. ఏం చేయాలంటే వాడి దగ్గర పరిష్కారం లేదు. వాడిని అడగమన్నారు. ఏది ఓడిపోయి అరణ్యంలో ఉన్నటువంటి వాడిని అడగమన్నారు. సరే అయితే ఎలా అడుగుదాం అంటే మనకు ఓడిపోయిన వాడే కదా మన చేతిలో, కనుక మనకు లోబడిన వాళ్ళ కింద లెక్క, సామంతుల కింద లెక్క. అందుచేత కబుర్ చేయండి వస్తారు, వస్తే సభ చేయించండి, సభలో మీరు అడగండి, ఆయన చెబుతాడు ఆ యజ్ఞం.